జోరుగా పైసల పంపకాలు ఓటుకు 500 నుంచి 5000 వరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి జనరల్ స్థానాల్లో ఓటుకు రేట్ ఎక్కువ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ భారీ డిమాండ్ లైన్లో నిలబడి డబ్బులు ఇచ్చి దేవుడిపై ప్రమాణం ఇప్పటికే 18 కోట్లు పంచామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ పట్టుకున్నది గోరంతా పంచింది కొండంతా ఇన్నాళ్ళు ప్రచారం ఒకెత్తు ఓటింగ్కు ముందు రోజు పైసల పంపకం ఒకెత్తు అన్నట్టుగా రాజకీయాలు సాగుతుంటాయి రాత్రికి రాత్రి రాజకీయాలు మార్చే శక్తి నోటుకుంటుంది అందుకే పోలింగ్ డేట్కు ముందు రోజు ఓటర్ చేతిలో నగదు అసలు ఎన్నికలను కాస్ట్లీ ఎన్నికలుగా మార్చింది ఎవరు ఎన్నికలను మీ పోలింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక కామెంట్ చేస్తా కామెంట్ డౌ పంపింది ఇగో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆడ దేవుని ఫోటో పెట్టి ఇక్కడ పైసలు దేవుని కాడ పెట్టి మనసులో ఆ దేవుని తోడు అనే కదా ముందు మళ్ళా తోడు అనుకోరు అంతే అయినా కానీ ఒక విషయం చెప్తా పైసలు తీసుకొని ఓటేసి పైసలు తీసుకొని ఆ పైసలు ఇచ్చిన కాకుండా వేరేటన్ కోటేస్తే పాపం ఏం తలగది వానికే పాపం తలుతుంది పాపం పైసలు ఇచ్చిన జడ్చర్ల లక్ష్మారెడ్డి పాపం అయిపోతాడు రైట్ నేడే పోలింగ్ మొత్తం ఇన్ని పోలింగ్ కేంద్రాలు ఉదయం 7 గంటలకు ఆల్రెడీ ప్రారంభమైంది ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు ఉంటాయి సాయంత్రం 5 గంటల వరకు తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకు ఓటేసేటువంటి అవకాశం కల్పించబోతా ఉన్నారు ఇక బీజేపీ అభ్యర్థి కార్యాలయంపై దాడి ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతల దుర్మార్గం బాన్సువాడలో ఘటన పోచారం అనుచరుల పనేనని బీజేపీ